హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న జిమ్మీ చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. కొంచెం హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట ఇది. దీనికి సంబంధించిన ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అలానే బ్లౌజ్ కాస్ట్ అన్నీ కూడా వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ డిజైను. అందుగురించి మనకి 1.5 మీటర్ వరకు క్లాత్ అయితే అవసరం అవుతుంది. మనకి శారీలో 1 మీటర్ అయితే క్లాత్ ఎలానో వస్తుంది కదా, 1.5 మీటర్ అయితే ఎక్స్ట్రా మీరు శారీలో నుంచి కటింగ్ చేయటం ఉండదు. డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సరే మనకి క్లాత్ అయితే బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కటింగ్ అయినా చేయించుకోవచ్చు, లేదంటే కనుక 4 మీటర్లో క్లాత్ కూడా మనకి దొరుకుతుంది. అటువంటి దాంతో మాత్రమే ఈ టైప్లో మనం హెవీగా బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి శారీ అయితే 6 మీటర్స్ వస్తుంది, కొంచెం పెద్దగా ఉంటే కనుక 6.5 మీటర్ వరకు వస్తుంది. మ్యాక్సిమం అయితే 6 మీటర్ ఉంటుంది కనుక మనం 1.5 మీటర్ కటింగ్ చేసేస్తే శారీ అనేది చిన్నగా అయిపోతుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ నార్మల్గా అయితే 5 మీటర్ అయితే మనకి ఫ్రిల్స్ అయితే సరిగా రావన్నమాట. అందుగురించి బయట నుంచి తీసుకోవడమే క్లాత్ బెటరు. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నెక్ డిజైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీన్ని కూడా పార్ట్ నెక్లో డ్రా చేస్తున్నాను. మీరు డీప్ నెక్ అలవాటు అయితే కనుక ఇంత డీప్గా అయితే కటింగ్ చేసుకోండి. ఇంత డీప్ అలవాటు లేకపోతే మనకి బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని నెక్ ప్రకారమే బ్లౌజ్ని అయితే నెక్ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్కి 1 సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందన్నమాట. ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ అనేది సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్టార్టింగ్ అయితే 1 ఇంచు ఈ విధంగా కటింగ్ చేసేసుకుని ఈ సారీ వచ్చేసి లైట్ వెయిట్, అలానే మనకి క్లాత్ అనేది థిక్నెస్ తక్కువ ఉంటుంది కదా, అందుగురించి అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ కూడా మనకి 2 క్వాలిటీస్లో అయితే దొరుకుతుంది. ఒకటి వచ్చేసి స్టిఫ్గా ఉంటుంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి వచ్చేసి కొంచెం పలచగా ఉంటుంది. మనకి బ్యాక్ నెక్ మొత్తం యూజ్ చేసేది అయితే కొంచెం పలచగా ఉన్న క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకోవాలి. మరీ స్టిఫ్గా ఉన్న దాన్ని అయితే అవసరం లేదు. కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్న థిక్నెస్ తక్కువగా ఉన్న క్యాన్వాస్ పేపర్ని తీసుకుని బ్యాక్ సైడ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలానే బ్లౌజ్ మొత్తం క్యాన్వాస్ పేపర్ స్టిచ్చింగ్ చేయాలని అడుగుతున్నారు, బ్లౌజ్ మొత్తం అవసరం లేదండి. మీరు హ్యాండ్స్కి అలానే బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నేను ఫ్లవర్స్ కోసం డిజైన్ కోసం యూజ్ చేసేస్తాను. కటింగ్ చేసుకున్నది చిన్న పీస్ కూడా మనకి ఎక్కడ కూడా పోదనమాట. నెక్ చుట్టూ ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో దానికి మనకి చిన్న చిన్న పీసెస్ అన్నింటితో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్లవర్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అందుగురించి వీలైనంత చిన్న చిన్న పీసెస్ అయినా సరే ఫ్లవర్స్ కానీ లేదంటే డిజైన్ కోసం కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ పార్ట్ని అలానే బ్యాక్ పార్ట్ని కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఈ డిజైన్ అయితే మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుగురించి లైనింగ్ బ్లౌజ్ 400 రూపీస్ నుంచి 500 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కోసం మీరు 1200 నుంచి 1300 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసరికి చాలా టైం అనేది తీసుకుంటుంది కదా, అందుగురించి అని చెప్పేసి మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికోసం యూజ్ చేసిన లేస్ని కానీ బీడ్స్ని కానీ వీటన్నింటికి సపరేట్గా స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ మనం స్టిచ్చెస్ కోసం ఎంతైతే తీసుకున్నామో క్లాత్ దానికి ఒక మార్కింగ్ చేసేసుకుని ఇన్నడంని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి 3.5 ఇంచ్ లెంత్లో అయితే డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత మీరు నడుము దగ్గర పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ చేసేసుకోండి, లేదంటే నడుము దగ్గర పట్టీ వేసేయాలనుకుంటే పట్టీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ పట్టీని వేసేస్తున్నాను. అలానే నడుము దగ్గర 1/2 ఇంచ్ క్రాస్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి నడుము దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని 1 సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసాను. ఇలా ఫోల్డింగ్ చేసేసి దీనిపైన స్టిచ్చెస్ వేసేసుకోవాలి. డిజైన్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ హెవీ మోడల్తో న్యూ లుక్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జిమ్మీ చూ సారీస్లో మనం క్లాత్ని ఇప్పుడు కూడా అడ్డంగా కటింగ్ చేసుకుని దాంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్లవర్స్ని. నిలువుగా కటింగ్ చేస్తే మనకి ఫ్లవర్ అనేది అంత నీట్గా రాదు. ఇక్కడ వచ్చేసి డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి నేను క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకున్నాను. ఇది వీలైనంత సన్నగా మనం డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డిజైన్ మీకు కొంచెం హెవీగానే ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అలానే మీరైతే ఈ బ్లౌజ్ కోసం ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిజైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని అయితే తీసుకుని నెక్ చుట్టూ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు లేస్ అంతగా ఇష్టం లేదనుకుంటే కనుక లేస్ని అయితే స్కిప్ చేసేయండి, లేదంటే ఇంకొంచెం సన్నగా ఉన్న లేస్ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నేనైతే మనకి మిడిల్లో డిజైన్ వస్తుంది కదా అని చెప్పేసి టూ సైడ్స్ కూడా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం స్టిచ్చెస్ పెట్టుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ థ్రెడ్ని నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ మిడిల్లో మనకి మీడియం సైజులో ఉన్న బీడ్స్ పెడితే సరిపోతుంది. కొంచెం మీడియంలో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా రౌండ్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ వీడియోస్ అయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే బ్లౌజ్ డిజైన్కి సంబంధించిన పాపులర్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్కి సంబంధించిన స్లీవ్ డిజైన్స్ని కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్లీవ్ డిజైన్స్ అని ఉంటుంది, చెక్ చేస్తే కనుక మీకు అన్ని డిజైన్స్ కూడా కనిపిస్తే. ఇక్కడ వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని డిజైన్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు వెడల్పులో అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని క్లాత్ని ప్రాంతాల వైపుకి ఫోల్డింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని డిజైన్ కోసం అని చెప్పేసి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ పెడుతూ అలానే 6 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించినట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మీకు ఇంకొంచెం ఫ్లవర్ సైజ్ పెద్దగా ఉండాలనుకుంటే కనుక ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ కాకుండా ఒక 1/3 ఇంచ్ గ్యాప్లో అయితే స్టిచ్చెస్ వేసుకుంటే ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది. అలానే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. నేను ఇక్కడైతే 2 ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్గా మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరమవుతాయో అన్నింటినీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మిడిల్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్ కోసం అని చెప్పేసి గ్యాప్ అయితే లూజ్ చేసేసాను. అలానే నెక్ చుట్టూ కూడా స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని డిజైన్ కోసం ఇక్కడ ఏవైతే థ్రెడ్స్ని స్టిచ్చింగ్ చేసామో దాని మీద కూడా ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఫ్లవర్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ లెంత్ అలానే 11 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇది వచ్చేసి ఒక 1/3 ఇంచు వెడల్పులు అయితే స్టిచ్చెస్ వేస్తున్నాను అనమాట. మీకు ఇంకొంచెం ఫ్లవర్ సైజ్ పెద్దగా ఉండాలనుకుంటే కనుక 1 ఇంచ్ వెడల్పులు అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి.
ఇలా వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ ఫ్లవర్ని 2 లేయర్స్లో స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. దీని మిడిల్లో మీరు ప్యాచ్ కానీ లేదంటే కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తే ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పైవైపు ఉండే ఫ్లవర్ లాగా స్టిచ్ చేసేస్తాను. దీని కింద వైపు ఇంకో లేయర్లో అయితే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సైజులో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ విడ్త్ అలానే 10 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. ఇది 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను అనమాట. మనం వేసే స్టిచ్చెస్ని బట్టి ఫ్లవర్ సైజ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ చేసి బీడ్స్ని కానీ లేదంటే ప్యాచ్ని కానీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత అయితే గ్యాప్ని లీవ్ చేసామో ఈ గ్యాప్లో కరెక్ట్గా సరిపడా నేను ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్లో కూడా ఈ ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు డిజైన్ మరీ హెవీగా ఉంటుంది అనుకుంటే కనుక ఫ్లవర్స్ని అయితే స్కిప్ చేసేయండి. హెవీగానే బాగుంటుంది అనుకుంటే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఫ్లవర్స్ ఊడిపోకుండా 2-3 సార్లు స్టిచ్చెస్ వేసుకుంటే బాగుంటుంది. కంప్లీట్గా ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కప్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 3 కప్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.